ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఈరోజు చాలా మంచి టాపిక్ అండి. ఇది చెప్పాలంటే చాలా రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చండి. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క ఫేషియల్ హెయిర్ రిమూవింగ్కి, అప్పర్ లిప్ హెయిర్ రిమూవింగ్కి హోమ్ రెమెడీ చెప్పండి అక్క అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. సో కాకపోతే నేను ఎప్పుడు చేసేదాన్నండి, కాకపోతే నాకు ఒక ఇంగ్రీడియంట్ అనేది బయట దొరకలేదు. సో అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చిందండి, సారీ మీ అందరికీ. సో ఈరోజు ఈ హోమ్ రెమెడీ అనేది చెప్పేస్తానండి, ఎలా చేసుకోవాలి, ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాలి అది మొత్తం చెప్పేస్తానండి. ఈరోజు టాపిక్ అయితే అప్పర్ లిప్ హెయిర్ రిమూవింగ్, ఫేషియల్ హెయిర్ రిమూవింగ్, మొత్తం ఈజీగా మనం ఇంట్లోనే ఈజీగా రిమూవ్ అనేది చేసేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది పడకుండా, కష్టం పడకుండా. సో ఈరోజు టాపిక్ అయితే అదే. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్కి కనుక మొదటిసారిగా వచ్చినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ముందు ముందు అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చాలా మందికి పెద్ద సమస్యగా మారిందండి, ఫేషియల్ హెయిర్ అయినా అప్పర్ లిప్ హెయిర్ అయినా కూడా చాలా పెద్ద సమస్యగా మారింది. ఎందుకంటే దీని గురించి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. సో నేను చాలా ఇబ్బంది పడ్డానండి ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్కి చాలా ఇబ్బంది పడేదాన్ని. నా స్కిన్ ఏమో వైట్ టోన్గా ఉంటుంది, ఈ ఫేషియల్ హెయిర్ అప్పర్ లిప్ హెయిర్ ఉండడం వల్ల అసలు ఈ స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండకుండా బాగుండదు అనమాట. చూస్తే ఏంటి మీసాలు వచ్చినాయి, ఏంటి నీకు అని కూడా అని అడుగుతారండి బయట. సో ఇది ఈ ఇబ్బంది నేను కూడా ఫేస్ చేశాను, అందుకే నాకు తెలుసు అనమాట. చాలాసార్లు ఏమేమి ట్రై చేస్తే ఏం పోతాయా, ఈ అసలుకి ఎందుకు వస్తున్నాయి ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్ అని చాలా అంటే చాలా రీసెర్చ్ చేశానండి నేను దీనికైతే. అసలుకి ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్ ఎందుకు వస్తుందంటే మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్డ్ వల్లే వస్తుందండి ముఖ్యంగా చెప్పాలంటే. తర్వాత వచ్చేసి కొంతమంది స్టెరాయిడ్ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అదే కలర్ వచ్చే క్రీమ్స్ అనమాట. కలర్ వచ్చే క్రీమ్స్ కొన్ని స్టెరాయిడ్ లేని ఉంటాయి, స్టెరాయిడ్ ఉన్న ఉంటాయండి. ముఖ్యంగా స్కిన్ లైట్ యూజ్ చేసిన వాళ్ళైతే ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్ కంపల్సరీగా వస్తుందండి. సో ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్ వస్తే మనకి అసలుకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది తగ్గిపోతుంది, ఎవరైనా చూస్తే అడుగుతారేమో అన్న ఒక మనసులో పడిపోతుంది అనమాట. సో ఈరోజు మీరు ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి, ఇంట్లోనే ఈజీగా మీ ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. చక్కగా హోమ్ రెమెడీ అండి, మీరు బయటకు వెళ్ళి వ్యాక్సిన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈ హోమ్ రెమెడీ కనుక మీరు ట్రై చేసినట్టు మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్సే, ఏం పెద్ద మనకి దొరకని ఇంగ్రీడియంట్స్ అయితే ఏం కాదండి, ఓకేనా? చక్కగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హోమ్ రెమెడీ అనేది ఎలా తయారు చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి మొత్తం ఇప్పుడు నేను మీకు చెప్పేస్తానండి. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి, ఓకేనండి? మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ముఖ్యంగా మన లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది, ఓకేనండి? ఇంకా ఈ హోమ్ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందు మనం ఈ ప్యాక్ మిక్స్ చేసుకోవడానికి ఇక్కడ ముఖ్యంగా కావాల్సింది మనకి జిలెటిన్ అండి, జిలెటిన్ పౌడర్ కావాలి. ఇది మనకి ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటుంది, 70 రూపీస్ అలా ఉంటుంది. తర్వాత మనకు కావాల్సింది శాండిల్వుడ్ పౌడర్ గంధం, తర్వాత ఒక బ్రూ ప్యాకెట్, 2 రూపీస్ది ఒక బ్రూ ప్యాకెట్ అయితే సరిపోతుంది. సో జిలెటిన్ పౌడర్ అయితే ఇలా ఉంటుంది ప్యాకింగ్ మనకి. ఇప్పుడు ఈ ప్యాక్ ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఒక స్టీల్ది తీసుకోండి అండి బౌల్, ఎందుకంటే ఇది డబుల్ బాయిలర్ సిస్టమ్ కాబట్టి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ గంధం పొడి వేస్తున్నాను, శాండిల్వుడ్ పౌడర్ వేసానండి. తర్వాత ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను టమాటో జ్యూస్, మీరు మిక్సీ పట్టేసుకోవచ్చు అండి ఈజీగా, రా టమాటాని మిక్సీ పట్టేసుకొని ఆ జ్యూస్ తీసుకోవడమే. సో ఇలా జ్యూస్ తీసేసుకుంటే సరిపోతుంది. మీరు తురుమైనా పట్టుకోవచ్చు, ఇలా మిక్సీ అయినా చేసుకోవచ్చు అండి. ఇలా మిక్సీ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట జ్యూస్ అనేది. మీకు ఇంకా దాంట్లో వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి, న్యాచురల్గానే మనకి టొమాటోలో జ్యూస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నేను ఇక్కడ ఓన్లీ టొమాటో జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను, దీంట్లో ఇంక నేను ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయనండి, మనం ఓన్లీ టొమాటో జ్యూస్తోనే కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి తగినంత టొమాటో జ్యూస్ అంటే 1/5 టేబుల్ స్పూన్ టొమాటో జ్యూస్ వేసుకోవాలండి నా లెక్క ప్రకారం. ఇక్కడ నేను ఊరామరిగా తీసుకున్నాను, మీరు 5 టేబుల్ స్పూన్ తీసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 2 రూపీస్ది ఒకటి వేస్తున్నాను అనమాట బ్రూ ప్యాకెట్, కన్సిస్టెన్సీ సరిపడా మనం ఇప్పుడు కలుపుకోవాలి, ఒకటి సరిపోతుందండి బ్రూ ప్యాకెట్. సో ఈ 3 బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ మనం.
మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జిలెటిన్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లో మనకి మెయిన్ కంటెంట్ వచ్చేసి జిలెటిన్ అండి. సో జిలెటిన్ మాత్రం ఇగ్నోర్ చేయకండి, తప్పకుండా కావాలి, లేకపోతే మనకి రిజల్ట్ ఉండదు అనమాట ఫేషియల్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ అవటానికి. ఇలా కలుపుకొని పెట్టుకున్న ప్యాక్ ని మనం డబుల్ బాయిలర్ సిస్టమ్ చేయాలండి. ఒక ఒక గిన్నెలో మీరు వాటర్ బాగా వేడి చేయండి, తర్వాత వచ్చేసి మనం కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఈ ప్యాక్ అనేది, ఆ గిన్నెని తీసుకెళ్లి ఆ వాటర్ లో పెట్టండి. దీన్ని డబుల్ బాయిలర్ సిస్టమ్ అంటారండి. సో ఇలా ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలన్నమాట ఈ ప్యాక్ అనేది, కొంచెం వేడి అవ్వాలండి. సో అందుకే కొంచెం ఆ వాటర్ లో ఉడకాలన్నమాట. సో ఇక నేను ఒక 10 మినిట్స్ ఉడికిస్తున్నానండి, చూడండి కొంచెం వాటర్ వేడిగా ఉంటేనే బెటరు, మీరు కాసేపు ముందే కాచుకొని ఉంచుకోండి. తర్వాత వచ్చేసి ఇది మనకి రెడీ అయిపోయిందండి. సో ఇలా ఇలానే ఉంటుందండి, కొంచెం వాటరీగానే ఉంటుంది, నో ప్రాబ్లం అన్నమాట. సో ఇంకా మనం గ్యాస్ కట్టేసుకోవచ్చు, ఇది రెడీ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఈ ప్యాక్ అనేది నేను అప్లై చేస్తుందని చూస్తున్నారు కదా, నాకు ఫేషియల్ హెయిర్ ఉంటుందండి, అన్వాంటెడ్ హెయిర్ అప్పర్ లిప్ హెయిర్ కూడా ఉంటుంది అనమాట, సన్న సన్నగా ఉంటుంది అనమాట హెయిర్ అనేది, కాకపోతే కొంచెం ఎక్కువగా ఫేషియల్ హెయిర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, వైట్ టోన్ ఉన్న వాళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటుందండి. సో నేను ఎప్పుడు చేసుకుంటానే ఉంటానండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్యాక్ అప్లై చేస్తున్నాను, చూడండి. సో ఈ ప్యాక్ మనకి ఉడికించేసరికి ఇలా ఉంటుందండి. మీరు బ్రష్ తో అయినా అప్లై చేసుకోవచ్చు చక్కగా, దీంతో అయినా అప్లై చేసుకోవచ్చు అండి, మీ హ్యాండ్ తో అయినా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దేనితోనైనా అప్లై చేసుకోండి. బ్రష్ తో అయితే మీకు చేతికి అంటకుండా ఉంటుంది అనమాట. సో చేతికి అంటకుండా నో ప్రాబ్లం, ఇది ఏమీ అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి, మనకి జిలెటిన్ ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, ఫుడ్ ఐటమే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీంట్లో మనం ఏం యాడ్ చేసామండి, గంధం యాడ్ చేసాం, టమాటో జ్యూస్ యాడ్ చేసాం, నెక్స్ట్ ఇంకా వచ్చేసి చక్కగా మన బ్రూ యాడ్ చేసాం. బ్రూ దేనికి యూజ్ అవుతుందండి, స్కిన్ వైటనింగ్ కి, ఫేస్ మీద ట్యాన్ మొత్తం పోవడానికి బ్రూ అనేది యూజ్ అవుతుంది, అంటే కాఫీ పౌడర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి గంధం, గంధం వచ్చేసి స్కిన్ వైటనింగ్ కి. చూస్తున్నారు కదండి మీరు, అక్కడ హైబ్రోస్ కి టచ్ అవ్వకుండా అప్లై చేసుకోవాలి, లేకపోతే హైబ్రోస్ కూడా ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. జిలెటిన్ అనేది చాలా పవర్ఫుల్ అండి, కొంచెం స్టిక్నెస్ కలిగి ఉంటుంది. సో మన శరీరానికి అంటుకొని ఉంటుంది అనమాట, హెయిర్ అలానే మనము తీసేయడం వల్ల హెయిర్ అలానే వచ్చేస్తుంది, ఇది మొత్తం మనకి ఒక పొరలాగా లేచిపోతుందండి తర్వాత. సో మీరు చూస్తారు కదా రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఈ మూడు మనం మిక్స్ చేసాం కాబట్టి స్కిన్ వైటనింగ్ వస్తుంది, మనకి లైటనింగ్ వస్తుంది, గ్లోయింగ్ కూడా వస్తుందండి ఈ ప్యాక్ వల్ల. సో మీకు మంచి రిజల్ట్ ఉంటుంది, ఇంట్లోనే చక్కగా ఫేషియల్ హెయిర్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు అండి, మిరాకిల్ ఫార్ములా అని కూడా చెప్పొచ్చు. సో ఇట్లా మీరు అప్లై చేసేసుకోండి, కొంచెం మందంగానే అప్లై చేసుకోవాలి, మరీ లైట్గా అప్లై చేసుకోకండి, ఒక 3-4 టైమ్స్ అప్లై చేసుకోండి. ఇట్లానే మీరు ఒకసారి అప్లై చేసిన తర్వాత ఇంకోసారి, మళ్ళీ ఇంకోసారి అలా అప్లై చేసుకోండి. మీకు ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ బాగా ఎక్కువ ఉందో అక్కడ అప్లై చేసుకోవచ్చు, ఫేస్ మొత్తం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఆ ఫేస్ మొత్తం అప్లై చేసుకోండి, ఓకేనా అండి. సో నేను అప్లై చేస్తానండి, నాకు డ్రై అయిపోయింది. ఇది మీరు డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలండి, లేకపోతే మీకు రిజల్ట్ రాదు, అది ఒక పొరలాగా ఊడిపోతుంది కాబట్టి. దాదాపు ఒక 1 అవర్ సేపు ఉంచుకున్న తర్వాత మీకు ఇలా వస్తుందండి, ఒక లేయర్ లాగా లేస్తుంది అనమాట, దాంతో మనకి హెయిర్ మొత్తం వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపించినట్టు, మీరు కూడా అప్పర్ డైరెక్షన్లోనే తీయాలండి, ఏ హెయిర్ రిమూవల్ అయినా కూడా మీరు వ్యాక్స్ చేసుకున్నా కూడా అప్పర్ డైరెక్షన్లోనే తీయాలి. సేమ్ ఇది కూడా అంతేనండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి ఇది మాత్రం, మీ స్కిన్ కూడా చాలా వైటనింగ్గా వస్తుంది, గ్లోయింగ్ వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం స్కిన్ అనేది కొంచెం మీకు పెయిన్ రావచ్చు అండి, కొంచెమే లైట్గా ఉంటుంది, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. సో అలా మీరు రిమూవ్ చేసేసుకోవచ్చు, మీకు లేయర్ లేయర్గా ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు హెయిర్, నాకైతే హెయిర్ ఇక్కడ బాగా ఎక్కువ వచ్చేసిందండి, చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయిందండి, సూపర్ అంటే సూపర్ చెప్పొచ్చు. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇలానే తీసేయాలండి, మనకి చాలా ఈజీగానే వచ్చేస్తుంది. ఇది స్టిక్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట, జిలెటిన్లో స్టిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇందాక అటు సైడ్ రిమూవ్ చేశాను కదండి, ఇప్పుడు ఇటు సైడ్ రిమూవ్ చేస్తున్నాను, చూడండి. ఆ వచ్చేది కూడా హెయిర్ అనేది రిమూవ్ అయ్యేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుందండి.
సో మీకు చూసినట్లయితే క్లారిటీగా చూడండి, బాగా అర్థమైపోతుంది, బాగా కనిపిస్తుంది కూడా. సో మీకు బాగా క్లారిటీగా కనిపించాలని చెప్పి చూపిస్తున్నానండి ఈ హెయిర్ రిమూవ్ ఎలా అవుతుంది ఎలా ఏంటి అని చెప్పి. సో ఇంట్లో చేసుకోవడానికి ఇది ఒక బెటర్ అండి చెప్పొచ్చు అండి, నేను బెటర్ అండ్ బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా మీరు పూర్తిగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు అండి, ఐ మీన్ సోప్తో అయినా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అంటే జిలెటిన్ కొంచెం జిడ్డుగా ఉంటుంది కాబట్టి మీరు సోప్తో అయినా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు అది కూడా చూపిస్తానండి, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అనేది ఎలా ఉంది ఏంటి అని చెప్పి. మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోయిందండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫేస్ మొత్తం ఇలా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతే ఫేస్ అనేది చాలా వైటనింగ్గా ఉంటుందండి, గ్లోయింగ్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసానండి, చూడండి లైవ్ రిజల్ట్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి. మీరు ఒక చిన్న నాప్కిన్ తీసుకొని నీట్గా తుడిచేసుకోండి, గట్టిగా రఫ్ చేయకుండా నీట్గా తుడుచుకోండి. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే రిజల్ట్ అనేది ఇలా ఉంటుందండి. సో స్కిన్ అనేది వైటనింగ్గా వస్తుంది. నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఆ ఫేస్ నాకు అక్కడ ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఎక్కువ ఉండేదండి అప్పర్ లిప్ మీద. సో ఆ హెయిర్ మొత్తం రిమూవ్ అయిపోయింది, చూసిన బుగ్గల మీద కూడా హెయిర్ అనేది ఉండేదండి. సో అక్కడ కూడా నాకు హెయిర్ అనేది రిమూవ్ అయిపోయిందండి, నా బుగ్గల మీద ఉన్న హెయిర్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది. చాలా క్లీన్ అండ్ క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట ఫేస్ కూడా నాకు మీరు చూసినట్లయితే. ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు అప్పర్ లిప్ మీద హెయిర్ అనేది ఉండేదండి. సో అది మొత్తం రిమూవ్ అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది, ఫేస్ కూడా వైటనింగ్గా వచ్చింది అనమాట. సో రిజల్ట్ అయితే ఇలా ఉంటుందండి, దీన్ని చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, సేమ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇది 1 మంత్కి ఒకసారి చేసుకుంటే చాలా మంచిది అనమాట. దీనివల్ల ఇంకా మన ఫేస్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ అన్ని రిమూవ్ అయిపోతే స్కిన్ వైటనింగ్కి స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా వచ్చేసి మన ఫేషియల్ హెయిర్ అప్పర్ లిప్ హెయిర్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో అప్పుడు మన స్కిన్ అనేది ఇంకా వైటనింగ్గా కనిపిస్తుంది, ఇంకా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది మీరు తప్పకుండా మీకు ఒకవేళ గ్రోత్ ఎక్కువ ఉంటే 15 డేస్కి ఒకసారి చేసుకోండి. లేకపోతే ఇది చేసుకోవడం వల్ల మీకు గ్రోత్ కూడా చాలా తగ్గిపోతుంది, పర్మనెంట్గా హెయిర్ అనేది ఇంకా రాకుండా ఉంటుందన్నమాట. ఓకేనండి, చాలా ఈజీ ప్రాసెస్, మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి, ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా యూజ్ అయింది ఏంటి అని చెప్పి. ఇంక మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.